హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనోహరం. నేను మీ గౌతమి. మనోహరంలో ఎప్పటిలాగే లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ గా రన్ కలెక్షన్ చూసేయడానికి ఈరోజు మనం వచ్చేసాము చిక్కడపల్లి హనుమాన్ టెంపుల్ త్యాగరాయ గానసభ దగ్గరలో ఉన్న మీనాక్షి శారీస్ కి. మరి ఇక్కడ కలెక్షన్ పై ఒక లుక్ వేసేద్దామా? మరి ఇప్పుడు మనం చిక్కడపల్లి హనుమాన్ టెంపుల్ త్యాగరాయ గానసభ దగ్గరలో ఉన్న మీనాక్షి శారీస్లో ఉన్నాము. మరి ఇప్పుడు మనతో పాటు బ్రహ్మం గారు ఉన్నారు. నమస్తే బ్రహ్మం గారు, ఎలా ఉన్నారు? బ్రహ్మం గారు ఈరోజు ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారు? ఫ్యాన్సీ వెరైటీలో మేడం, డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ చూపిస్తున్నాం. ఓకే అండి, మరి ఈ శారీ స్పెషాలిటీ ఏంటి? ఇది వచ్చి తనిష్కా సిల్క్ మేడం. ఇది ఓకే, చూసారు కదా వ్యూవర్స్, ఇది వచ్చేసి మనకి తనిష్కా సిల్క్ శారీ అనమాట. మరి ఇక్కడ చూసినట్లయితే ఒక మంచి బ్లూ కలర్ కాంబినేషన్ కి మంచి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ లో శారీ అనేది తీసుకోవడం జరిగిందనమాట. మంచి డిజైనర్ శారీ అని చెప్పొచ్చు. మరి ఇక్కడ శారీ షోల్డర్ బార్డర్ పార్ట్ చూసినట్లయితే మనకు ఒక 3 inches వరకు బార్డర్ తీసుకున్నారు. బార్డర్ లో కూడా మీరు చూసినట్లయితే 3 variations చూపించారనమాట. రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైనే గోల్డెన్ కలర్ కాంబినేషన్ లో మనకు ఒక మ్యాంగో డిజైన్ మిడిల్ లో తీసుకుంటూ దాంట్లోనే 2 variations లో మనకి ఏం తీసుకున్నారంటే బాక్సెస్ లా తీసుకుని దాంట్లోనే రుద్రాక్ష డిజైన్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకోవడం జరిగిందనమాట. అలాగే శారీ మిడిల్ బాడీ పార్ట్ చూసినట్లయితే మంచి బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ దానిపైనే మనకి చెక్స్ లైన్స్ గడి అనేది పెద్ద సైజులో తీసుకోవడం జరిగింది. అది కూడా మనకి గోల్డెన్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ తీసుకున్నారనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ విధంగానే శారీ అంతా కూడా కంటిన్యూ చేస్తూ తీసుకోవడం జరిగింది. అండ్ ఈ శారీ కింద బార్డర్ చూసినట్లయితే మనకి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ ఒక 8 inches వరకు బార్డర్ తీసుకున్నారు. ఈ బార్డర్ చూసినట్లయితే మనకి శారీలో తీసుకున్న గడి చెక్స్ అనేది కంటిన్యూ చేస్తూ దాంట్లోనే మనకు ఒక చెక్ అనేది సింపుల్ ప్లెయిన్ తీసుకుంటూ ఇంకొక చెక్స్లో చూసినట్లయితే మనకు ఒక డిజైనర్ కాన్సెప్ట్ యూస్ చేస్తూ మ్యాంగో డిజైన్ తీసుకుంటూ దాంట్లోనే మనకి లీఫ్ డిజైన్తో గోల్డెన్ కలర్ కాంబినేషన్లో వేరీ చేశారు. అండ్ శారీ పళ్ళు చూసినట్లయితే శారీకి పళ్ళు వచ్చేసి హైలైట్ అని చెప్పొచ్చు అనమాట. పళ్ళు చూసినట్లయితే మనకు ఒక పైతాని పళ్ళు టైప్లో మనకి పళ్ళు అనేది డిజైన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా గోల్డెన్ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ 2 variations తీసుకున్నారు. మిడిల్ పార్ట్ వచ్చేసి మంచి ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ డిజైన్ యూస్ చేస్తూ మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో తీసుకోవడం జరిగింది. అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ పళ్ళు కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ తీసుకుంటూ మనకి బుటీస్ అనేది ఒక లీఫ్ బుటీ గోల్డెన్ కలర్ కాంబినేషన్లో తీసుకోవడం జరిగింది. 2 sides కూడా బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. మరి ఈ శారీ ప్రైస్ ఎంత అండి? 2430 మేడం. చూసారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ వచ్చేసి జస్ట్ 2430 rupees మాత్రమే. మన మీనాక్షి శారీస్లో ఇంతకన్నా ఎంతో వెరైటీ ఆఫ్ కలెక్షన్ అనేది అవైలబుల్గా ఉంది. ఇప్పుడు షోలో టైం లేదు కాబట్టి మనం చాలా తక్కువ శారీస్ చూపిస్తున్నాము. మీరు షాప్కి వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంత మంచి కలెక్షన్ ఉందని. ఇప్పుడు ఇంకో శారీ చూసిద్దాం. ఇవచ్చి డాకా సిల్క్ మేడం. చూసారు కదా వ్యూవర్స్, మరి ఇప్పుడు మనం డాకా సిల్క్లోనే డిజైనర్ శారీ చూస్తున్నాము. మరి ఇక్కడ చూసినట్లయితే మనకి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్కి బ్లూ కలర్ కాంబినేషన్లో శారీ తీసుకోవడం జరిగింది. శారీ షోల్డర్ బార్డర్ పార్ట్ చూసినట్లయితే మనకు ఒక 2 inches వరకు బార్డర్ తీసుకుంటూ ఒక కడి బార్డర్ స్టైల్లో ప్లెయిన్ తీసుకోకుండా మనకి ఒక జిగ్జాగ్ స్టైల్లో తీసుకున్నారు. ఒక సైడ్ వచ్చేసి పైపింగ్ స్టైల్లో బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. ఇంకో సైడ్ వచ్చేసి మనకు ఒక లీఫ్ డిజైన్ అనేది గోల్డెన్ కలర్ కాంబినేషన్లో తీసుకోవడం జరిగింది. అండ్ శారీ మిడిల్ బాడీ పార్ట్ చూసినట్లయితే గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన గోల్డెన్ కలర్ కాంబినేషన్లో పెద్ద సైజులో ఒక లీఫ్ బుటీ డిజైన్ అనేది తీసుకున్నారనమాట. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ విధంగానే ఆల్టర్నేట్గా ఈ బుటీ డిజైన్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. అండ్ ఈ శారీకి కింద బార్డర్ చూసినట్లయితే మనకి పైన తీసుకున్న బార్డరే తీసుకోవడం జరిగింది. కాకపోతే కొంచెం లెంతీగా బార్డర్ అనేది ఎలివేట్ చేస్తూ తీసుకున్నారు. అలాగే ఈ శారీకి పళ్ళు చూసినట్లయితే మనకి షార్ట్ పళ్ళు ఇవ్వడం జరిగింది. షార్ట్ పళ్ళు కూడా మనకి గోల్డెన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. ఒక లీఫ్ డిజైన్ తీసుకుంటూ టిష్యూ పైన 2 sides కూడా మనకి శారీలో తీసుకున్న బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే మనకి ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా ఇప్పుడు బ్రొకేట్ బ్లౌజ్ అనేది చాలా కాంబినేషన్లో ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి బ్రొకేట్ టైప్ బ్లౌజ్ అనేది మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే తీసుకుంటూ 2 sides కూడా బార్డర్ అనేది రన్ చేస్తూ ఇచ్చారు. మరి ఈ శారీ ప్రైస్ ఎంత అండి? 2050 మేడం. చూసారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ వచ్చేసి జస్ట్ మనకి 2050 rupees మాత్రమే అవైలబుల్గా ఉంది మన మీనాక్షి శారీస్లో. ఇప్పుడు ఇంకో శారీ చూసేద్దాం. మరి ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే బెనారస్లో నెట్లో మేడం మనకి థ్రెడ్ డిజైన్ వస్తుంది మేడం శారీ. చూసారు కదా వ్యూవర్స్, ఇది వచ్చేసి మనకి డిజైనర్ శారీ అనమాట. బనారస్తో మనకి థ్రెడ్ వీవింగ్లో తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ చూసినట్లయితే మనకి మంచి ఒక లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో శారీ తీసుకోవడం జరిగింది. మరి శారీ షోల్డర్ బార్డర్ పార్ట్ చూసినట్లయితే మంచి గోల్డెన్ కలర్ కాంబినేషన్తో మనకు ఒక జరీ టైప్లో తీసుకున్నారనమాట. మొత్తం కూడా ఒక 3 inches వరకు బార్డర్ అనేది తీసుకోవడం జరిగింది. అలాగే మనకి శారీ మిడిల్ బాడీ పార్ట్ చూసినట్లయితే మంచి నెట్టెడ్ క్లాత్ అనేది చాలామంది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు సమ్మర్లో కూడా మంచి కలర్ కాంబినేషన్తో మంచి సటిల్ కలర్లో ఈ శారీ అవైలబుల్గా ఉంది. మరి అలాగే శారీ కింద బార్డర్ చూసినట్లయితే మనకి మల్టీ కలర్ కాంబినేషన్స్తో ఈ బార్డర్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నారు. పైన తీసుకున్న మనకి ఆ కడి బార్డరే ఒక పెద్ద సైజ్ లెంత్లో తీసుకుంటూ ఒక 6 inches వరకు తీసుకుంటూ దానిపైనే మనకి మల్టీ కలర్ ఆరెంజ్ కలర్, పింక్ కలర్, యెల్లో కలర్, బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఈ ఫ్లవర్స్ డిజైన్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఒక డ్రాప్ డిజైన్, ఒక సర్కిల్ డిజైన్, ఒక
చెక్స్ డిజైన్, ఒక మ్యాంగో డిజైన్ అంటూ ఎలివేట్ చేస్తూ మొత్తం శారీ కూడా ఈ విధంగానే కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. అండ్ ఈ శారీకి పళ్ళు చూసినట్లయితే పళ్ళు వచ్చేసి మనకి ఒక హాఫ్ మీటర్ వరకు పళ్ళు తీసుకోవడం జరిగింది. గోల్డెన్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో పళ్ళు అనేది ఒక టిష్యూ స్టైల్లో వేరి చేస్తూ తీసుకున్నారు. అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో ప్లెయిన్ బ్లౌజ్ తీసుకోవడం జరిగింది. అండ్ హ్యాండ్స్ పర్పస్ కోసం మనకి బార్డర్ కూడా ఇచ్చారనమాట, కడ్డీ బార్డర్ స్టైల్లో. మరి ఈ శారీ ప్రైస్ ఎంత అండి? 7500. చూసారు కదా వ్యూస్, ఇంత బ్యూటిఫుల్ శారీ వచ్చేసి జస్ట్ మనకి 7500 రూపీస్కి మాత్రమే అవైలబుల్గా ఉంది మన మీనాక్షి శారీస్ లో. ఇప్పుడు ఇంకో శారీ చూసేద్దాం. ఇది కంచిలో భైరవ సిల్క్ మేడం. ఇది చూసారు కదా వ్యూస్, ఇది వచ్చేసి మనకి కంచిలో భైరవ సిల్క్ శారీ అనమాట. మరి ఇక్కడ చూసినట్లయితే మనకి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ కి గోల్డెన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో శారీ తీసుకోవడం జరిగింది. మరి శారీ షోల్డర్ బార్డర్ పార్ట్ చూసినట్లయితే మనకి ఒక 4 inches వరకు బార్డర్ అనేది పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైనే గోల్డెన్ కలర్ కాంబినేషన్ లో మనకి 2 variations లో బార్డర్ అనేది తీసుకున్నారు. ఒకటి వచ్చేసి మనకి కడ్డీ బార్డర్ లోనే ప్లెయిన్ ఇవ్వకుండా మనకి జిగ్జాగ్ డిజైన్ అనేది తీసుకున్నారు. అలాగే మనకి ఒక టెంపుల్ డిజైన్ అనేది గోల్డెన్ కలర్ కాంబినేషన్ లోనే రన్ అవుతూ తీసుకోవడం జరిగింది. మరి శారీ మిడిల్ బాడీ పార్ట్ చూసినట్లయితే మంచి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైనే మనకి గడి అనేది చాలా చిన్న గడి అనేది గోల్డెన్ కలర్ కాంబినేషన్ లో తీసుకుంటూ దానిపైనే మీరు చూసినట్లయితే ఒక బుటీ డిజైన్ అనేది రౌండ్ కలర్ రౌండ్ షేప్ లో తీసుకోవడం జరిగింది గోల్డెన్ కలర్ కాంబినేషన్ లో. దానిపైనే మీరు చూసినట్లయితే థ్రెడ్ వర్క్ తో మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో వీవింగ్ లోనే తీసుకోవడం జరిగింది అనమాట. ఈ డిజైన్ అనేది ఆల్టర్నేట్ గా శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ విధంగానే కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. అలాగే మనం శారీ కింద బార్డర్ చూసినట్లయితే మనకి పైన తీసుకున్న బార్డర్నే కొంచెం ఎలివేట్ చేస్తూ తీసుకోవడం జరిగింది. మీరు ఇక్కడ చూసినట్లయితే పైన తీసుకున్న బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ అలాగే మనకు ఒక చెక్స్ డిజైన్ అనేది పింక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డెన్ కలర్ కాంబినేషన్స్తో చిన్న గడి తీసుకుంటూ అలాగే ఒక ఫ్లవర్ డిజైన్ అనేది క్రీపర్ స్టైల్లో తీసుకోవడం జరిగిందనమాట. పళ్ళు చూసినట్లయితే షార్ట్ పళ్ళు తీసుకోవడం జరిగింది. మంచి పింక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి శారీ కింద బార్డర్లో ఏదైతే డిజైన్ తీసుకున్నారో ఆ డిజైన్ అనేది మిడిల్ పార్ట్లో తీసుకుంటూ 2 sides కూడా మనకి సేమ్ బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకోవడం జరిగింది. అండ్ ఈ శారీకి హైలైట్ వచ్చేసి ఈ శారీ బ్లౌజ్ అని చెప్పాలండి. ఇప్పుడు బ్లౌజెస్ అనేవి చాలా హెవీగా ఇష్టపడుతున్నారు కాబట్టి ఈ శారీ బ్లౌజ్ చూసినట్లయితే మంచి బ్రొకేడ్ బ్లౌజ్ అనేది మంచి గోల్డెన్ కలర్ టిష్యూలో తీసుకోవడం జరిగింది. ప్లెయిన్ ఇవ్వకుండా మనకి ఒక గడి తీసుకుంటూ దానిపైనే మనకి సర్కిల్ డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది. అలాగే 2 sides కూడా మనకి శారీలో ఇచ్చిన బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. మరి ఈ శారీ ప్రైస్ ఎంత అండి? 4625. చూసారు కదా వ్యూస్, ఇంత బ్యూటిఫుల్ శారీ వచ్చేసి జస్ట్ మనకి 4625 రూపీస్కి మాత్రమే అవైలబుల్గా ఉంది మన మీనాక్షి శారీస్ లో. మరి మీనాక్షి శారీస్కి విజిట్ అయ్యి ఇక్కడ ఉన్న కలెక్షన్ మీ సొంత చేసుకోవాలి అనుకుంటే మీరు విజిట్ చేయాల్సిన అడ్రస్ వచ్చేసి మీనాక్షి శారీస్ వచ్చేసి మనకి చిక్కడపల్లి హనుమాన్ టెంపుల్ త్యాగరాయ గ్రాండ్ సభ దగ్గరలో ఉందన్నమాట. అదే కాదండి, మీనాక్షి శారీస్లో హోల్సేల్ షాప్ కాబట్టి మనకి కావాల్సిన ఎన్నో వెరైటీ ఆఫ్ కలెక్షన్ అనేది డైలీ వేర్ శారీస్ నుంచి మనకి బ్రైడల్ కలెక్షన్ వరకు అన్నీ కూడా చాలా తక్కువ రేట్కే దొరుకుతాయన్నమాట. అదే కాదండి, కొరియర్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వరకు రాలేని వాళ్ళ కోసం కొరియర్ సర్వీస్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మీనాక్షి శారీస్ పేరుతో, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయి. మరి శారీ స్పెషాలిటీ ఏంటండి? ఇది వచ్చి చంద్రపూరి కోటా సిల్క్ మేడం. చూసారు కదా వ్యూస్, మరి ఇప్పుడు మనం చంద్రపురి కోటా సిల్క్ శారీ చూసినామన్నమాట. మరి ఇక్కడ చూసినట్లయితే మనకి మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి యాష్ కలర్ కాంబినేషన్లో శారీ అనేది తీసుకోవడం జరిగింది. శారీ షోల్డర్ బార్డర్ పార్ట్ చూసినట్లయితే మనకి ఒక 3 inches వరకు ఒక ప్యాటర్న్ బార్డర్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే మంచి యాష్ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ దానిపైన మనకి వైట్ కలర్ కాంబినేషన్లో థ్రెడ్ వర్క్లో మనకు ఒక లీఫ్ డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది. అలాగే శారీ మిడిల్ బాడీ పార్ట్ చూసినట్లయితే మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన మనకి యాష్ కలర్ కాంబినేషన్లో మొత్తం కూడా ఒక ఫ్లవర్ బూటీ డిజైన్ అనేది చిన్న చిన్నగా మనకి దగ్గర దగ్గరగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ విధంగానే తీసుకోవడం జరిగింది. అలాగే శారీ కింద బార్డర్ చూసినట్లయితే మనకి బార్డర్ అనేది కొంచెం హైలైట్ చేస్తూ తీసుకున్నారనమాట. మనకి చూసినట్లయితే మనకి హ్యాష్ కలర్ కాంబినేషన్లోనే ఒక నెట్టెడ్ స్టైల్లో మనకి చికెన్ వర్క్ డిజైన్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. అలాగే పైన తీసుకున్న బార్డర్ కింద కూడా కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. ఈ శారీకి పళ్ళు అంటూ పర్టికులర్గా ఏం తీసుకోలేదు. మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి శారీ పైన బార్డర్ ఏ విధంగా అయితే తీసుకున్నారో సేమ్ ప్యాటర్న్ బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకోవడం జరిగింది. అండ్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి సపరేట్ బ్లౌజ్ తీసుకోవడం జరిగిందనమాట, రెడీమేడ్ బ్లౌజ్. మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి మంచి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో మనకి యాష్ కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ తీసుకున్నారనమాట. స్లీవ్స్ చూసినట్లయితే మనకి ఆ శారీ కింద బార్డర్లో ఏదైతే చెక్స్ అండ్ చికెన్ వర్క్ బార్డర్ తీసుకున్నారో స్లీవ్స్ తీసుకున్నారో నెట్టెడ్ పైన అదే స్లీవ్స్ తీసుకోవడం జరిగింది. మనకి 3x4 స్లీవ్స్ తీసుకుంటూ అలాగే శారీ మొత్తం కూడా ఈ బ్లౌజ్ మొత్తం కూడా మనకి ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ తీసుకోవడం జరిగిందనమాట. మరి ఈ శారీ ప్రైస్ ఎంత అండి? 2390 మేడం. చూసారు కదా వ్యూస్, ఇంత బ్యూటిఫుల్ శారీ వచ్చేసి జస్ట్ మనకి 2390 రూపీస్కి మాత్రమే అవైలబుల్గా ఉంది మన మీనాక్షి శారీస్లో. ఇప్పుడు ఇంకో శారీ చూసేద్దాం. మరి ఈ శారీ స్పెషాలిటీ ఏంటండి? లైట్ వెయిట్ అకోబా పట్టు మేడం. చూసారు కదా వ్యూస్, ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్ అకోబా పట్టు శారీ అనమాట. మరి ఇక్కడ చూసినట్లయితే మనకి మంచి బ్లూ కలర్ కాంబినేషన్, అంటే ఒక రామా బ్లూ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన మనకి మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో శారీ అనేది తీసుకోవడం జరిగింది. మరి శారీ షోల్డర్ బార్డర్ పార్ట్ చూసినట్లయితే మనకు ఒక 12 inches వరకు బార్డర్ తీసుకున్నారు, 3 variations తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ చూసినట్లయితే 2 sides కూడా మనకి కడ్డీ బార్డర్ అనేది గోల్డెన్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు. దాన్ని వేరీ చేస్తూ మనకి బార్డర్స్ అనేవి బ్లూ కలర్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా మనకి చిన్న సైజ్ రుద్రాక్ష డిజైన్ అనేది తీసుకున్నారు.
ఇచ్చారు. అలాగే మనం శారీ బాడీ పార్ట్ చూసినట్లయితే మంచి రామ బ్లూ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన మీరు చూసినట్లయితే మనకి గోల్డెన్ కలర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి సెల్ఫ్ వీవింగ్ లోనే బుటీ డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. మరి ఇక్కడ చూసినట్లయితే ఒకటి వచ్చేసి మనకి గోల్డెన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, మరొకటి వచ్చేసి మనకి పింక్ అండ్ గోల్డెన్ కలర్ కాంబినేషన్ లో ఈ బుటీ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆల్టర్నేట్ గా ఈ విధంగానే కంటిన్యూ చేస్తూ తీసుకోవడం జరిగింది. అలాగే శారీ కింద బార్డర్ చూసినట్లయితే ఈ బార్డర్ వచ్చేసి మనకి ఒక స్కర్ట్ టైప్ బార్డర్ టైప్ తీసుకున్నారనమాట. ఇప్పుడు స్కర్ట్ టైప్ బార్డర్స్ అనేవి చాలా ట్రెండ్ లో ఉన్నాయి కాబట్టి మరి ఇక్కడ చూసినట్లయితే పైన తీసుకున్న డిజైనర్ కాంబినేషన్ లోనే తీసుకోవడం జరిగింది. కాకపోతే మనకి ఒక లెంతీ సైజ్ లో తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి ఒక మంచి ఒక 15-16 inches వరకు బార్డర్ అనేది ఉంటుంది. ఒక ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది. టూ సైడ్స్ కూడా మనకి ఒక జిగ్జాగ్ బార్డర్స్ తీసుకుంటూ పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి ఒక డ్రాప్ డిజైన్ అనేది తీసుకున్నారు. అలాగే శారీకి బ్లౌజ్ చూసినట్లయితే ప్లెయిన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో తీసుకోవడం జరిగింది. బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ టూ సైడ్స్ కూడా మీరు చూసినట్లయితే శారీలో తీసుకున్న బార్డర్స్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. మరి ఈ శారీ ప్రైస్ ఎంత అండి? 10,200 మేడం. చూసారు కదా వ్యూస్, ఇంత బ్యూటిఫుల్ పట్టు శారీ వచ్చేసి జస్ట్ మనకి 10,200 రూపీస్కి మాత్రమే అవైలబుల్గా ఉంది మన మీనాక్షి శారీస్లో. ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి వెడ్డింగ్ కలెక్షన్ కూడా, కొత్త కలెక్షన్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి మన మీనాక్షి శారీస్లో. సో త్వరగా వచ్చి ఇక్కడ ఉన్న కలెక్షన్ మీ సొంత చేసుకోండి. ఇప్పుడు ఇంకో శారీ చూసేద్దాం. లైట్ వెయిట్ వల్లి షిఫాన్ మేడం. చూసారు కదా వ్యూస్, మీరు ఇప్పుడు చూసినట్లయితే మన లైట్ వెయిట్ వల్లి షిఫాన్లో డిజైనర్ శారీ తీసుకున్నాం అనమాట. మరి ఇక్కడ చూసినట్లయితే మంచి ఒక సాఫ్ట్ షిఫాన్ శారీ అనమాట. మరి ఇక్కడ చూసినట్లయితే షోల్డర్ బార్డర్ పార్ట్ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో మనకి ప్రింటెడ్ స్టైల్లో తీసుకోవడం జరిగింది. ఒక బాతిక్ ప్రింట్ స్టైల్లో మనకి ఈ ప్రింట్ అనేది తీసుకున్నారనమాట. మనకి ఒక ఈ బార్డర్ వచ్చేసి ఒక 4-5 inches వరకు ఉంటుంది. అలాగే మనం శారీ మిడిల్ బాడీ పార్ట్ చూసినట్లయితే మంచి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన మొత్తం కూడా మనకి ప్రింటెడ్ స్టైల్లో మల్టీ కలర్ కాంబినేషన్ ఓకే టైప్ వస్తుంది. డిజిటల్ ప్రింటెడ్ స్టైల్లో మనకి ఫ్లవర్స్ డిజైన్ అలాగే మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో తీసుకోవడం జరిగింది అనమాట. లీఫ్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ అనేది మొత్తం కూడా ఒక డిజిటల్ ప్రింట్ అనేది యూజ్ చేశారనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ ప్రింటెడ్ డిజైన్ ఈ విధంగానే కంటిన్యూ చేస్తూ తీసుకోవడం జరిగింది. అలాగే శారీ కింద బార్డర్ చూసినట్లయితే పైన ఏ విధంగా అయితే బార్డర్ తీసుకున్నారో సేమ్ బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. అలాగే శారీ పళ్ళు చూసినట్లయితే పళ్ళు వచ్చేసి మనకి మంచి ఆరెంజ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన మనకి శారీలో తీసుకున్న డిజిటల్ ప్రింట్ అనేది మల్టీ కలర్ కాంబినేషన్లో అలాగే రన్ చేస్తూ తీసుకోవడం జరిగింది. అలాగే శారీకి బ్లౌజ్ చూసినట్లయితే బ్లౌజ్ వచ్చేసి మనకి మంచి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో తీసుకోవడం జరిగింది. ఇది కూడా మనకు ఒక డిజిటల్ ప్రింటెడ్ స్టైల్లోనే సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే తీసుకున్నారు. మరి ఈ శారీ ప్రైస్ ఎంత అండి? 530 రూపీస్ మేడం. చూసారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ షిఫాన్ శారీ వచ్చేసి జస్ట్ మనకి 530 రూపీస్కి మాత్రమే అవైలబుల్గా ఉంది మన మీనాక్షి శారీస్లో. ఇప్పుడు ఇంకో శారీ చూసేద్దాం. లైట్ వెయిట్ అకోబా కోటా మేడం. చూసారు కదా వ్యూస్, ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్ అకోబా కోటాలోని శారీ అనమాట. మరి ఇక్కడ చూసినట్లయితే మనకి మంచి ఒక హాఫ్ వైట్ కలర్ అలాగే మనకి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్లో శారీ అనేది తీసుకోవడం జరిగింది. శారీ షోల్డర్ బార్డర్ పార్ట్ చూసినట్లయితే మనకి మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఒక ప్యాటర్న్ బార్డర్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. ఒక 1 inch వరకు తీసుకున్నారు. అలాగే 3 sides కూడా ఈ బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకోవడం జరిగింది. శారీ మిడిల్ బాడీ పార్ట్ చూసినట్లయితే మనకి మంచి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన మనకి ఒక ప్రింటెడ్ స్టైల్లో గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనకి చిన్న చిన్న గడి డిజైన్స్ అయితే తీసుకుంటూ దాంట్లోనే మీరు చూసినట్లయితే ఒక లీఫ్ డిజైన్ అనేది 3 leaf design అనేది కంటిన్యూ చేస్తూ తీసుకోవడం జరిగింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ విధంగానే దగ్గర దగ్గరగా ఈ డిజైన్ అనేది తీసుకున్నారు. అలాగే శారీ కింద బార్డర్ చూసినట్లయితే కింద బార్డర్ వచ్చేసి శారీకి హైలైట్ అని చెప్పాలి. మంచి ఒక హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ అంటే ఒక క్రీమ్ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ దానిపైన మీరు చూసినట్లయితే మొత్తం కూడా ఒక ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది. ఒక క్రెయిన్ డిజైన్ తీసుకుంటూ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అలాగే లీఫ్ డిజైన్ అనేది గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకుంటూ అలాగే రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ యూస్ చేస్తూ తీసుకోవడం జరిగింది అనమాట. మొత్తం కూడా ఈ విధంగానే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. ఈ శారీకి పళ్ళు అంటూ పర్టికులర్గా ఏం తీసుకోలేదు. మనం చూసినట్లయితే మనకి బార్డర్ ఏ విధంగా తీసుకున్నారో సేమ్ బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకోవడం జరిగింది. ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే మనకి రన్నింగ్ బ్లౌజ్ తీసుకోవడం జరిగింది అనమాట. రన్నింగ్ బ్లౌజ్ అనేది కాకుండా మనకి సపరేట్గా బ్లౌజ్ కూడా ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ శారీకి. మరి ఇక్కడ చూసినట్లయితే మనకి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఒక డిజైనర్ బ్లౌజ్ అనేది తీసుకున్నారనమాట. మొత్తం కూడా మీరు చూసినట్లయితే గోల్డెన్ కలర్ కాంబినేషన్ అలాగే మిర్రర్ వర్క్ యూస్ చేస్తూ ఈ డిజైనర్ బ్లౌజ్ అనేది తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా మీరు బ్లౌజ్ కూడా నార్మల్ బ్లౌజ్ కాకుండా మనకి ఒక బోట్ నెక్ బ్లౌజ్ టైప్ తీసుకోవడం జరిగింది అనమాట. స్టిచ్చింగ్ అనేది బ్యాక్ సైడ్ కూడా మీరు చూసినట్లయితే స్టిచ్ అనేది డిఫరెంట్ ప్యాటర్న్లో తీసుకోవడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఇంత మంచి కలర్ కాంబినేషన్లో ఈ శారీ అనేది తీసుకున్నారు. మరి ఈ శారీ ప్రైస్ ఎంత అండి? 1500 మేడం. చూసారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ వచ్చేసి జస్ట్ మనకి 1500 రూపీస్కి మాత్రమే అవైలబుల్గా ఉంది మన మీనాక్షి శారీస్లో. ఇప్పుడు ఇంకో శారీ చూసేద్దాం. లైట్ వెయిట్ కనకదార పట్టు మేడం.
చూసారు కదా వ్యూస్, ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్ కనకదార పట్టు శారీ అనమాట. మరి ఇక్కడ చూసినట్లయితే మనకి మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో అండ్ గోల్డెన్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఈ శారీ తీసుకోవడం జరిగింది. శారీ షోల్డర్ బార్డర్ పార్ట్ చూసినట్లయితే మంచి ఒక గోల్డెన్ అండ్ మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారనమాట. ఈ జరీ డిజైన్ అనేది మనకి గరీ బార్డర్ అనేది ప్లెయిన్ ఇవ్వకుండా మనకు ఒక జిగ్జాగ్ స్టైల్లో అలాగే ఒక మంచి తీగ స్టైల్లో ఈ డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది. అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి పీచ్ కలర్ కాంబినేషన్లో ఒక పైపింగ్ స్టైల్లో తీసుకున్నారనమాట. అలాగే మనం శారీ మిడిల్ బాడీ పార్ట్ చూసినట్లయితే మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన మనకు ఒక టిష్యూ స్టైల్లో గోల్డెన్ కలర్ కాంబినేషన్లో ఒక లీఫ్ డిజైన్ అనేది చాలా దగ్గరగా తీసుకుంటూ ఆ బ్యాక్గ్రౌండ్ పైన మీరు చూసినట్లయితే మనకి పెద్ద సైజులో ఒక లీఫ్ డిజైన్ అనేది చాలా దగ్గరగా తీసుకోవడం జరిగిందనమాట. ఇలాగే ఆల్టర్నేట్గా శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. అలాగే శారీ కింద షోల్డర్ అలాగే శారీ కింద బార్డర్ చూసినట్లయితే బార్డర్ వచ్చేసి మనకి పైన ఏ విధంగా అయితే బార్డర్ తీసుకున్నారో సేమ్ బార్డర్ అనేది మనకి లెంత్గా తీసుకోవడం జరిగింది. ఒక 8 inches వరకు కంటిన్యూ చేస్తూ తీసుకున్నారనమాట. అలాగే మనం ఈ శారీకి పళ్ళు చూసినట్లయితే మనకి మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన మనకి గోల్డెన్ కలర్ కాంబినేషన్లో మనకి 2 variations పళ్ళు అనేది వేరీ చేశారు. మీరు చూసినట్లయితే మనకి గోల్డెన్ కలర్ కాంబినేషన్ టిష్యూ తీసుకుంటూ దానిపైన మనకి ఒక ఫ్లవర్ డిజైన్ అనేది శారీలో తీసుకున్న డిజైన్ పెద్ద సైజులో తీసుకోవడం జరిగింది. అలాగే ఆ జిగ్జాగ్ డిజైన్ కూడా 2 sides కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే మనకి రన్నింగ్ బ్లౌజ్ తీసుకోవడం జరిగింది అనమాట. కాకపోతే బ్లౌజ్ అనేది ప్లెయిన్ తీసుకున్నారు. పింక్ మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ 2 sides కూడా మనకి బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకోవడం జరిగింది. మరి ఈ శారీ ప్రైస్ ఎంత అండి? 5460. చూసారు కదా వ్యూస్, ఇంత బ్యూటిఫుల్ శారీ వచ్చేసి జస్ట్ మనకి 5460 rupees మాత్రమే అవైలబుల్గా ఉంది మన మీనాక్షి శారీస్లో. మీనాక్షి శారీస్లో ఇలా ఎన్నో వెరైటీ ఆఫ్ కలెక్షన్ అనేది డైలీ వేర్ శారీస్ నుంచి మనకి బ్రైడల్ కలెక్షన్ వరకు అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి. మరి మీనాక్షి శారీస్కి విజిట్ అయ్యి ఇక్కడ ఉన్న కలెక్షన్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే మీరు విజిట్ చేయాల్సిన అడ్రస్ వచ్చేసి మీనాక్షి శారీస్ వచ్చేసి మనకి చిక్కడపల్లి హనుమాన్ టెంపుల్ త్యాగరాయ గానసభ దగ్గరలో ఉందన్నమాట. అదే కాదండి, ఇక్కడ వరకు రాని వాళ్ళ కోసం కొరియర్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కొరియర్ సర్వీస్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అండ్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి అలాగే సమ్మర్ కాబట్టి వెడ్డింగ్లో న్యూ వెరైటీ ఆఫ్ కలెక్షన్ అండ్ సమ్మర్లో కూడా కాటన్స్లో మంచి కలెక్షన్ అవైలబుల్గా ఉంది. ఇప్పుడు ఇంకో ఈ శారీ స్పెషాలిటీ ఏంటండి? తనిష్క క్రేప్ సిల్క్ మేడం. చూసారు కదా వ్యూస్, ఇది వచ్చేసి మనకి తనిష్క క్రేప్ సిల్క్ శారీ అనమాట. మరి ఇక్కడ చూసినట్లయితే మంచి ఫాలింగ్ శారీ అని చెప్పొచ్చు. మరి ఇక్కడ చూసినట్లయితే షోల్డర్ బార్డర్ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ దానిపైన మనకి వైట్ అండ్ బ్లూ కలర్ అండ్ మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది. మొత్తం కూడా మనకి 2 sides కూడా ఒక రుద్రాక్ష డిజైన్ తీసుకుంటూ మిడిల్లో చూసినట్లయితే మనకి ఒక లోటస్ డిజైన్ అనేది మల్టీ కలర్ కాంబినేషన్లో కంటిన్యూ చేస్తూ తీసుకోవడం జరిగింది. అలాగే శారీ మిడిల్ బాడీ పార్ట్ చూసినట్లయితే మనకి మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన మొత్తం కూడా మనకి కలంకారీ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ తీసుకోవడం జరిగింది. మల్టీ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారనమాట. ఈ డిజైన్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ విధంగానే కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. అలాగే ఈ శారీకి కింద బార్డర్ చూసినట్లయితే మనకి పైన ఏ విధంగా అయితే బార్డర్ తీసుకున్నారో సేమ్ బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకోవడం జరిగింది. అండ్ ఈ శారీకి పళ్ళు చూసినట్లయితే మనకు ఒక 1 meter వరకు హెవీ పళ్ళు తీసుకోవడం జరిగింది. పళ్ళులో కూడా మనకి ఆ కలంకారీ డిజైన్ అనేది హెవీగా తీసుకోవడం జరిగిందనమాట. పెద్ద సైజ్ పికాక్స్ తీసుకుంటూ మల్టీ కలర్ కాంబినేషన్లో అలాగే మనకి బార్డర్లో ఉన్న డిజైన్ అలాగే మనకి చిన్న సైజ్ పికాక్స్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకోవడం జరిగింది. అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే మనకి ప్లెయిన్ బ్లౌజ్ అనేది తీసుకున్నారనమాట. పింక్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది తీసుకోవడం జరిగింది. కలంకారీ బ్లౌజెస్ వేసుకున్నా కూడా ఈ శారీకి చాలా మంచి లుక్ ఉంటుంది. మరి ఈ శారీ ప్రైస్ ఎంత అండి? 650 మేడం. చూసారు కదా వ్యూస్, ఇంత బ్యూటిఫుల్ కలంకారీ శారీ వచ్చేసి జస్ట్ మనకి 650 rupees మాత్రమే అవైలబుల్గా ఉంది మన మీనాక్షి శారీస్లో. ఇప్పుడు ఇంకో శారీ చూసేద్దాం. ఇది వచ్చి త్రివేణి నెట్ సిల్క్ శారీ మేడం. చూసారు కదా వ్యూస్, ఇది వచ్చేసి మనకి త్రివేణి నెట్ సిల్క్ శారీ అనమాట. మరి ఇక్కడ చూసినట్లయితే మనకి మంచి ఒక నెట్టెడ్లో మనకి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన మనకి మంచి మరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్తో మొత్తం కూడా మనకి ఈ ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. షో 2 sides కూడా మనకి ఈ పైపింగ్ స్టైల్లో గోల్డెన్ కలర్ కాంబినేషన్లో బార్డర్స్ తీసుకున్నారు. మిడిల్ బాడీ పార్ట్ చూసినట్లయితే మనకి మంచి బ్యాక్ కలర్ అనేది నెట్టెడ్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన మీరు చూసినట్లయితే మనకి ఒక ఫ్లవర్ డిజైన్ అనేది మనకి మంచి మరూన్ కలర్ కాంబినేషన్లో క్రీపర్స్ అండ్ ఫ్లవర్స్ డిజైన్ అనేది థ్రెడ్డింగ్లోనే వీవింగ్ స్టైల్లో తీసుకోవడం జరిగింది. స్టార్టింగ్ ఎండింగ్ వరకు శారీ మొత్తం కూడా ఈ విధంగానే కంటిన్యూ చేస్తూ తీసుకోవడం జరిగింది అనమాట. ఈ శారీకి పళ్ళు అంటూ పర్టికులర్గా ఏమి ఇవ్వలేదండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు శారీ ఈ డిజైన్ అంతా కూడా కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. బ్లౌజ్ వచ్చేసి మనకి రెడీమేడ్ బ్లౌజ్ తీసుకోవడం జరిగిందనమాట. గోల్డెన్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నారు. ఆల్రెడీ స్టిచ్ బ్లౌజ్ తీసుకోవడం వల్ల మంచి లుక్ ఇస్తుందని చెప్పొచ్చు. మరి ఇక్కడ మొత్తం కూడా మనకి ప్లెయిన్ తీసుకోకుండా గోల్డెన్ కలర్లో మనకి ఒక బోటెడ్ నెక్ స్టైల్లో ఈ బ్లౌజ్ అనేది తీసుకోవడం జరిగింది. మీరు చూసినట్లయితే డిజైనర్ బ్లౌజ్ తీసుకోవడం వల్ల చాలా మంచి హైలైట్గా ఉంది శారీకి. మరి ఈ శారీ ప్రైస్ ఎంత అండి? 2650 మేడం.
చూసారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ వచ్చేసి జస్ట్ మనకి 2650 రూపీస్కి మాత్రమే అవైలబుల్గా ఉంది మన మీనాక్షి శారీస్లో. ఇప్పుడు ఇంకో శారీ చూసేద్దాం. శారీ వచ్చి మేడం ఆకుతాయి సిల్క్ మేడం. చూసారు కదా వ్యూవర్స్, మరి ఇప్పుడు మనం ఆకుతాయి సిల్క్లో మనం డిజైనర్ శారీ చూస్తున్నాం అనమాట. మరి ఇక్కడ చూసినట్లయితే మనకి మంచి క్రీమ్ కలర్ కాంబినేషన్కి మనకి మజంతా పింక్ కలర్ కాంబినేషన్లో శారీ అనేది తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ శారీ షోల్డర్ బార్డర్ పార్ట్ చూసినట్లయితే మంచి మజంతా పింక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ మనకి ఇక్కడ ఒక బార్డర్ వచ్చేసి మనకి మంచి టూ వేరియేషన్స్లో తీసుకోవడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకి మంచిగా ఒక కడ్డీ బార్డర్ స్టైల్లో గోల్డెన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. ఇంకోటి వచ్చేసి మనకి ఒక అలంకారీ ప్రింట్ అనేది డిజైనర్ స్టైల్లో తీసుకోవడం జరిగింది అనమాట. ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకుంటూ అలాగే మనకి మస్టర్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ మొత్తం కూడా ఈ క్రీపర్స్ డిజైన్ తీసుకోవడం జరిగింది. శారీ మిడిల్ బాడీ పార్ట్ చూసినట్లయితే మనకి మంచి క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన మొత్తం కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో ఆ కలంకారీ ప్రింట్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ డిజైన్ కలంకారీ ప్రింట్ అనేది ఈ విధంగానే కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. అలాగే మనం శారీ కింద బార్డర్ చూసినట్లయితే పైన ఏదైతే బార్డర్ ఇచ్చారో సేమ్ బార్డర్ అనేది కింద కూడా కంటిన్యూ చేస్తూ తీసుకోవడం జరిగింది. ఈ శారీకి పళ్ళు చూసినట్లయితే 1.5 మీటర్ పళ్ళు తీసుకున్నారనమాట. 1.5 మీటర్ పళ్ళులో కూడా మనకి శారీ బార్డర్లో ఏ విధంగా అయితే డిజైన్ ఇచ్చారో సేమ్ డిజైన్ అనేది మనకి హెవీగా కంటిన్యూ చేస్తూ తీసుకోవడం జరిగింది. అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే మనకి ప్లెయిన్ బ్లౌజ్ తీసుకోవడం జరిగింది అనమాట. మనకి మజంతా పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. టూ సైడ్స్ కూడా మనకి ఆ కడ్డీ బార్డర్ స్టైల్లో బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకోవడం జరిగింది. మరి ఈ శారీ ప్రైస్ ఎంత అండి? 1350 మేడం. చూసారు కదా వ్యూస్, ఇంత బ్యూటిఫుల్ శారీ వచ్చేసి జస్ట్ మనకి 1350 రూపీస్కి మాత్రమే అవైలబుల్గా ఉంది మన మీనాక్షి శారీస్లో. ఇప్పుడు ఇంకో శారీ చూసేద్దాం. ఇది ప్యూర్ గద్వాల్ కాటన్ మేడం. చూసారు కదా వ్యూస్, ఇది వచ్చేసి మనకి ప్యూర్ గద్వాల్ కాటన్ శారీ అనమాట. మరి ఇక్కడ చూసినట్లయితే మనకి యాష్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో శారీ తీసుకోవడం జరిగింది. శారీ షోల్డర్ బార్డర్ పార్ట్ చూసినట్లయితే మనకి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన మనకి గోల్డెన్ కలర్ కాంబినేషన్లో ఒక థ్రెడ్ వర్క్ స్టైల్లోనే మనకు ఒక ఫ్లవర్ డిజైన్ అండ్ ఒక జిగ్జాగ్ డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. అలాగే శారీ మిడిల్ బాడీ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్లో గడి చెక్స్ అనేది తీసుకుంటూ దానిపైన మీరు చూసినట్లయితే మొత్తం కూడా మనకి ప్రింటెడ్ స్టైల్లో బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఈ ప్రింట్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ విధంగానే కంటిన్యూ చేస్తూ తీసుకోవడం జరిగింది అనమాట. మొత్తం కూడా శారీ అంతా కూడా ఈ విధంగానే వచ్చింది. అలాగే శారీకి కింద బార్డర్ చూసినట్లయితే మనకి పైన తీసుకున్న బార్డరే హైలైట్ చేస్తూ మీరు చూసినట్లయితే ఒక స్కర్ట్ అయి బార్డర్ టైప్ తీసుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లవర్ ప్రింట్ అనేది టూ వేరియేషన్స్లో తీసుకున్నారు. ఒకటి వచ్చేసి జస్ట్ బ్లాక్ కలర్లో తీసుకోవడం జరిగింది ప్రింట్, ఇంకోటి వచ్చేసి మనకి బ్లాక్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఒక లీఫీ స్టైల్లో మనకి ప్రింట్ అనేది తీసుకున్నారు. అలాగే మనం శారీ పళ్ళు చూసినట్లయితే మనకి శారీ కింద బార్డర్లో ఏ విధంగా అయితే ఫ్లవర్ డిజైన్స్ యూస్ చేశారో బార్డర్లు కూడా మనకి అవే ఫ్లవర్ డిజైన్స్ అనేది హైలైట్ చేస్తూ మీరు చూసినట్లయితే మనకి బార్డర్స్ అనేవి గోల్డెన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ తీసుకోవడం జరిగింది అనమాట. అలాగే ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే మనకి ప్లెయిన్ బ్లౌజ్ తీసుకోకుండా మనకి గడి చెక్స్ అనేది యాష్ కలర్ బ్యాక్గ్రౌండ్లో తీసుకుంటూ అలాగే టూ సైడ్స్ కూడా మనకి శారీలో తీసుకున్న బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. మరి ఈ శారీ ప్రైస్ ఎంత అండి? 1050 రూపీస్ మేడం. చూసారు కదా వ్యూస్, ఇంత బ్యూటిఫుల్ శారీ వచ్చేసి జస్ట్ మనకి 1050 రూపీస్కి మాత్రమే అవైలబుల్గా ఉంది మన మీనాక్షి శారీస్లో. ఇప్పుడు ఇంకో శారీ చూసేద్దాం. ప్యూర్ కలకత్తా కాటన్ మేడం. చూసారు కదా వ్యూస్, ఇది వచ్చేసి మనకి ప్యూర్ కలకత్తా కాటన్లో శారీ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. మరి ఇక్కడ చూసినట్లయితే మనకి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్లో మల్టీ కలర్ కాంబినేషన్స్తో ఈ శారీ అనేది తీసుకోవడం జరిగింది. హాఫ్ వైట్ అనేది మనకి ఇక్కడ హైలైట్ చేస్తూ తీసుకున్నారనమాట. మరి ఇక్కడ చూసినట్లయితే మనకి పైన షోల్డర్ బార్డర్ పార్ట్ వచ్చేసి గోల్డెన్ కలర్ కాంబినేషన్లో ఒక 2 ఇంచెస్ వరకు మనకి కడ్డీ బార్డర్ స్టైల్లో తీసుకున్నారు. అలాగే శారీ మిడిల్ బాడీ పార్ట్ చూసినట్లయితే మనకి హాఫ్ వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన మనకి రెడ్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ అండ్ ఆ హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఒక ఎలిఫెంట్ డిజైన్ అనేది ఆల్టర్నేట్గా శారీ మొత్తం కూడా ఈ విధంగానే కంటిన్యూ చేస్తూ తీసుకోవడం జరిగింది అనమాట. మీరు చూసినట్లయితే మొత్తం కూడా శారీ బాడీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఈ విధంగానే ఈ ఎలిఫెంట్ డిజైన్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. అలాగే ఈ శారీకి కింద బార్డర్ చూసినట్లయితే మనకి పైన ఏ విధంగా అయితే బార్డర్ తీసుకున్నారో సేమ్ బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకోవడం జరిగింది. అండ్ ఈ శారీకి పళ్ళు చూసినట్లయితే శారీకి వచ్చేసి పళ్ళు హైలైట్ అని చెప్పాలన్నమాట. పళ్ళు వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన మనకి ఒక ఎలిఫెంట్ డిజైన్ అనేది పెద్ద సైజులో తీసుకోవడం జరిగింది అనమాట. అలాగే మనకి కలంకారీ డిజైన్ అనేది వైట్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఆ బ్యాక్గ్రౌండ్లో తీసుకున్నారనమాట. అలాగే ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇవ్వకుండా మనకు ఒక రెడ్ కలర్ కాంబినేషన్లో ప్రింటెడ్ స్టైల్లో తీసుకుంటూ టూ సైడ్స్ కూడా మనకి ఆ కడ్డీ బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. మరి ఈ శారీ ప్రైస్ ఎంత? 550 మేడం. చూసారు కదా వ్యూస్, ఇంత బ్యూటిఫుల్ కాటన్ శారీ వచ్చేసి జస్ట్ మనకి 550 రూపీస్కి మాత్రమే అవైలబుల్గా ఉంది మన మీనాక్షి శారీస్లో. మీనాక్షి శారీస్లో ఇలా ఎన్నో వెరైటీ ఆఫ్ కాటన్ కలెక్షన్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. అదే కాదండి, మనకి వెడ్డింగ్లో కూడా చాలా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది అవైలబుల్గా ఉందన్నమాట. మీనాక్షి శారీస్కి విజిట్ అయ్యి ఉన్న కలెక్షన్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే మీరు విజిట్ చేయాల్సిన అడ్రస్ వచ్చేసి మీనాక్షి శారీస్ వచ్చేసి మనకి చిక్కడపల్లి హనుమాన్ టెంపుల్ త్యాగరాయ గానసభ దగ్గరలో ఉందన్నమాట. అదే కాదండి, మీనాక్షి శారీస్లో మనకి ఇక్కడ వరకు రాని వాళ్ళ కోసం కొరియర్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మీనాక్షి శారీస్ పేరుతో, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు మంచి కలెక్షన్ చూపించినందుకు. చూసారు కదా వ్యూ,
వ్యూవర్స్ మన మీనాక్షి శారీస్లోని వండర్ఫుల్ కలెక్షన్ని మరి ఈ కలెక్షన్ అంతా మీ సొంత చేసుకోవాలి అనుకుంటే మీరు విజిట్ చేయాల్సిన అడ్రస్ వచ్చేసి మీనాక్షి శారీస్ వచ్చేసి మనకి చిక్కడపల్లి హనుమాన్ టెంపుల్ త్యాగరాయ గానసభ దగ్గరలో ఉందన్నమాట. అదే కాదండి, ఇక్కడ వరకు రాని వాళ్ళ కోసం కొరియర్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కొరియర్ సర్వీస్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మీనాక్షి శారీస్ పేరుతో, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అండ్ అదే కాదు, ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి న్యూ వెడ్డింగ్ కలెక్షన్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ సమ్మర్ కాబట్టి కాటన్లో కూడా మంచి కలెక్షన్ అనేది అవైలబుల్గా ఉంది. సో త్వరగా వచ్చి ఇక్కడ ఉన్న కలెక్షన్ మీ సొంతం చేసుకోండి. సో ఇది వాటి మనోహరం. రేపటి మనోహరంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ రాకింగ్, బై బై.